తూర్పు గోదావరి జిల్లా గోకవరం దేవీచౌక్లో వెంచేస్తున్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పూలమాలలతో అందంగా అలంకరించారు. ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రసిద్ధిగాంచిన అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం వచ్చిన భక్తులకు 50 కేజీల పులిహోర ప్రసాదం, 200 లీటర్ల మజ్జిగను హైదరాబాద్ వాస్తవ్యులైన కంబాల శ్రీనివాసరావు, పద్మావతి దంపతులచే భక్తులకు అందించడం జరుగుతుందన్నారు. భక్తులు శ్రీనివాసరావు దంపతులకు అభినందనలు తెలిపారు. గోకవరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీనివాసరావు దంపతులకు దేవీచౌక్లో ప్రత్యేక పూజలు జరిపించామని వల్లూరి జగన్నాథ శర్మ శ్రీనివాస శర్మను తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం గ్రామంలో దేవీచౌక్లో వేయించేసి ఉన్నటువంటి కనక సిరులు కురిపించే శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా అలంకరణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా, అలాగే మన భక్తులందరికీ కూడా హైదరాబాద్ వాస్తవ్యులు, ప్రస్తుతం అమెరికా దేశంలో ఉన్నటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు దంపతుల సహాయంతో 50 కేజీల పులిహార ప్రసాదం, 200 లీటర్ల మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ ప్రతివారం కూడా పంచేటువంటి ప్రసాదాల వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ కంబాల శ్రీనివాసరావు గారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పి భక్తులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. స్వస్తి, శుభం. ఓం శ్రీ మాత్రే నమః. పూజ్యులు, పుణ్య దంపతులు, మన కంబాల శ్రీనివాసరావు గారు, పద్మావతి దేవి గారి దంపతులు మన గోకవరం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ దేవిచౌక్ కనక దుర్గమ్మవారి సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా 200 లీటర్ల మజ్జిగ, 50 కేజీల పులిహోర పంపిణీ చేస్తున్నారు. అలాగే గోకవరం గ్రామం అంతా కూడా పలు మంచినీటి చల్లని మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం గోకవరం గ్రామ ప్రజలందరి మన్ననలు పొంది ఎంతో అభిలషిస్తున్నారు. గోకవరం గ్రామ ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడు చేసినటువంటి సేవలకు ఎంతో అభినందిస్తున్నారు. మేము కూడా గోకవరం గ్రామ ప్రజల తరఫున, ఆలయ అర్చకుల తరఫున, ఆలయ సేవకుల తరఫున అమ్మవారి ఆశీస్సులు ఆ దంపతులు పుణ్య దంపతుల దగ్గరికి ఉండి వాళ్ళ దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ దుర్గా భవాని మాతకు జై.